Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati boost camp daryaptu kolikki Chandrababuku ibbandulu tappava AP lo gata TDP prabhutva hayamlo Amaravatilo assigned bhoomulu akramamga chetulu marayantu Mangalagiri YCP MLA Ala Ramakrishna Reddy CID ki ichina firyadupai vicharana kolikki vachindi. Konni neralaga ee vyavaharampai daryaptu jarugutunna CID prabhutvaniki toralo nivedika ivvabothundi. అయితే ఇందులో ఏముందనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. అమరావతిలో గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్ భూముల్ని టిడిపి ప్రభుత్వంలో రాజధాని రాక సందర్భంగా అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలను వైసీపీ ఎప్పటి నుంచో చేస్తోంది. దీనిపై అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశాలు ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు పలు దర్యాప్తులు జరిపినా ఇందులో ఏమీ తేరలేదు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగింది. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పాత్రపై కేసులు నమోదు చేసింది. అసలు అమరావతి అసైన్ భూములు ఎలా చేతులు మారాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. అమరావతి అసైన్ భూములు రాజధాని రాక సందర్భంగా చేతులు మారాయన్న ఆరోపణలపై ఆర్కే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి దీనిపై సమగ్రంగా విచారణ జరిపింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా వివాదాస్పద భూములకు ఏటా ఇచ్చే కవులు కూడా నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం రాజధానిలో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తంగా 3129 మంది రైతులు రాజధాని కోసం ఇచ్చిన 2689 ఎకరాలకు సంబంధించి తలెత్తిన వివాదంపై సిఐడి దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అక్రమాలు జరిగాయా లేదా అన్న దానిపై సిఐడి దర్యాప్తు కొలికి రావడంతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. అమరావతి అసైన్ భూములు భారీగా చేతులు మారాయంటూ ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సిఐడి దర్యాప్తు పూర్తి చేసింది. అయితే సిఐడి దర్యాప్తులోనూ ఇందులో పెద్దగా వ్యత్యాసం కనిపించలేదని తెలుస్తోంది. దీంతో గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ చేసిన ఆరోపణలపై జరిపిన దర్యాప్తు తరహాలోనే ఇది కూడా తేలిపోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే చంద్రబాబు నారాయణ సహా పలువురు రాజకీయ నేతల పాత్రను నిరూపించడంలో సిఐడి ఏం చేయబోతోందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇందులో విఫలమైతే మాత్రం ఇది కూడా మరో ఇన్సైడర్ ట్రేడింగ్ లాగే తేలిపోవడం ఖాయం. అమరావతి రాజధానిలో భూములు కుంభకోణం జరిగిందంటూ వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ను హైకోర్టు సుప్రీంకోర్టు తోసిపుచ్చాయి. ఆ తర్వాత అసైన్ భూములు చేతులు మారాయంటూ చంద్రబాబు నారాయణ ఈ కేసుల్లో పెట్టారు. అయితే ఇప్పుడు సిఐడి దర్యాప్తులో చంద్రబాబు పాత్రను నిరూపించగలిగితే మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం అమరావతిలో పలు లెక్కలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.